ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన సులువైన మ్యాంగో పులిహోర చేయబోతున్నాం అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం, వీడియోలోకి వెళ్దామండి. నేను 1/4 కిలో రైస్ని ఉడికిచ్చి చల్లార్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్కి సరిపడా వీడియో ముందుగానే 3 మామిడికాయలు తురుగు పెట్టుకున్నానండి. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండలి పెట్టుకున్నాం. బాండలి వేడెక్కాక సరిపడా ఆయిల్ పోసుకున్నాం. నూనె వేడెక్కింది కదా, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాం. తర్వాత జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. అందులోనే 2 పచ్చిమిర్చి వేసానండి. తర్వాత ఎల్లిమిరపకాయలు, కలిపేసుకొని పల్లీలు అంటే వేరుశనగ గుండ్లు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు వేయించుకున్నాం. అందులోనే మనము కరివేపాకు, చిటికెడు, ఇంగవ, హాఫ్ టేబుల్ స్పూను పసుపు. ఇప్పుడు మనం తురుగు పెట్టుకున్న మ్యాంగో తురుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. నాలుగు నిమిషాల పాటు వేయించుకున్నాము. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము సన్నటి మంట మీద. బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడికిచ్చి చల్లార్చుకున్న రైస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం. పులిహోరకి ఎప్పుడైనా కూడా పలుకులు పలుకులుగా రైస్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మెల్లగా కలిపెట్టుకుందాం. కింద పైన అంతా మొత్తం సమభాగాలుగా ఉండేటట్టు నీట్గా కలిపెట్టుకున్నాం. మొత్తం బాగా సమభాగంగా కలుపుకున్నాం. ఇప్పుడు కిందకు దించేసుకున్నాం. చేతితోనే కలుపుకోవచ్చు, రైసు చల్లగానే ఉంటుంది కదా. అంతేనండి, బాగా కలిసిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం. మిరపకాయలు ఇలా గార్నిష్కి పెట్టుకున్నాం. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మ్యాంగో పులిహోర రెడీ.
మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ కామెంట్స్ పెట్టండి. రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర